ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం ముప్పై నాలుగో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు యూద్ దేశంలో దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరు అంటే హబ్బకు ప్రవక్త అండి హబ్బకు అను మాటకు హత్తు కొనుట అని అర్థం అనమాట హబ్బకు కాలంలో బావిలోని రాజు నెబ్బుకది నెసరు యూదా దేశం మీద దాడి చేస్తాడండి యువకులని పట్టుకొని దేవాలయంలో వాళ్ళని పెట్టి ఆ దేవాలయంలో వాళ్ళని చంపిస్తాడు చాలా క్రూరుడు మొండివాడు గర్విష్ఠ అనమాట అట్లా యవ్వనస్తుల్ని పట్టుకొని ఎరుషలేం దేవాలయంలో వాళ్ళని చంపినప్పుడు రక్తము ఏరులై పారుతుందంటండి ఇంకా తర్వాత చాలామందిని కూడా ఎరుసలేములో చంపుతాడనమాట ఇంకా చాలామందిని బందీలుగా బాబిలోనియాకి తీసుకొని వెళ్తాడండి క్రీస్తుపురం ఆరు వందల ఏడులో అనమాట అప్పుడు హబ్బకుకు ఆ బాబిలోనిల యొక్క దుష్టత్వాన్ని వాళ్ళ క్రూరత్వాన్ని హింసని చూచి సహించలేకపోతాడు చలించిపోతాడనమాట దేవునికి మొరపెడతాడు ప్రభావం మమ్మల్ని కాపాడండి ఇంత క్రూరులైన బాబిలోని ఆ వాళ్ళ చేతికి మమ్మల్ని అప్పగిస్తారా ప్రభా మీరేంటి ప్రభా ఏం చేస్తున్నారు మమ్మల్ని కాపాడండి అని దేవుణ్ణి ప్రశ్నిస్తాడండి మామూలుగా ప్రవక్తలు అంటే ప్రార్థన చేస్తారు మొరపెట్టుకుంటారు కదా ఈయన దేవుణ్ణి రెండు ప్రశ్నలు వేస్తాడనమాట ఆ రెండు ప్రశ్నలకి కూడా దేవుడు సమాధానాన్ని ఇస్తారు ఆ తర్వాత ఎవరెవరు హింసిస్తున్నారో అవినీతి పరులు ఎవరు వాళ్ళని నేను ఎలా శిక్షిస్తాను అని కూడా చెప్తాడు తర్వాత మూడు అధ్యాయాలు అండి మూడు అధ్యాయంలో హబ్బకు ప్రవక్త దేవునికి ప్రార్థన చేసి దేవుని స్థుతిస్తాడనమాట చివరికి ఏమంటాడంటే క్రింద పరిస్థితులు ఎలా ఉన్నా క్రింద వాటిని చూసి హింసను అవినీతిని అన్యాయాన్ని చూసి నేను కృంగిపోను కానీ నా మనోనేత్రములతో నేను పరలోకంలో ఉన్న దేవుని దర్శించి ఆ దేవుని యొక్క ప్రణాళికలు ఎంత అద్భుతమైనవి ఆయన ప్రతి ఒక్కటి తన సమయంలో తన కాలంలో ఎంత చక్కగా నిర్వహిస్తారు నీతిమంతులను ఎలా బహుకరిస్తారు దుష్టులను ఎలా శిక్షిస్తారు అని గ్రహించి అప్పుడేమంటాడంటే చివరిలో మనం కూడా ఇలాగే ఉండాలండి హబ్బకు ప్రవక్త మూడు అధ్యాయం మీరు చదివితే చివరిలో పద్నాలుగు వచ్చిన నుంచి మీరు చదివితే నేను ప్రభు మా మీద దాడి చేయు వారిని శిక్షించే వరకు మాకు మంచి రోజులు వచ్చే వరకు నేను నెమ్మదిగా వేచి ఉంటాను యోబు కూడా అలాగే అంటాడండి పెంట కుప్ప మీద కూర్చొని కష్టకాలంలో నేను మంచి రోజుల కొరకు కాచుకొని ఉంటాను నా దేవుడు ఈ శ్రమలో నుంచి నన్ను బయటికి తీసుకొని వచ్చే వరకు నేను ఆయనను స్థుతిస్తాను ఇది మనందరికీ జవాబు అండి మీకు సమస్యలు ఉన్నాయేమో సమస్యల వైపు చూడకండి అన్నిటి మీద అధికారం కలిగిన సార్వభౌముడు సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూడండి ఆయనని స్థుతించండి ఆయనలో ఆనందించండి ఈ లోకంలో మనకున్న వస్తువులను బట్టి కానీ మన అధికారాన్ని బట్టి కానీ మన పిల్లలు భర్త వాళ్ళని బట్టి కానీ మీరు ఆనందించు ఎందుకంటే అదంతా తాత్కాలికమైనదే రోజు భర్త మోసం చేయవచ్చు పిల్లలు మోసం చేయవచ్చు నమ్ముకున్న మిత్రులు మోసం చేయొచ్చు మన ఆస్తి వెళ్ళిపోవచ్చు కేరళలో ఏం జరిగిందో చూడండి మన ఆస్తి కూడా వెళ్ళిపోవచ్చు కదా ఒక్క రాత్రిలోనే అలా జరుగుతుంది కానీ మన ఆనందము ఈ క్రింద ఉన్న వాటిని బట్టి కాకుండా మన సృష్టికర్త ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్త అమ్మ కడుపులో మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకి శ్వాసనిచ్చిన సృష్టికర్త మన కొరకు సిలువలో రక్తం చింది ప్రాణమిచ్చిన యేసుప్రభు ఆయన మన ఆస్తిగా మన నమ్ముకున్నదగిన సహాయకుడుగా మన రక్షకుడుగా దేవునిగా తండ్రిగా భర్తగా స్నేహితునిగా అంతా ఉంటారు ఆయనలో మీరు ఆనందించడం ఎప్పుడు నేర్చుకుంటారో ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారండి ఇది నా ఆనంద రహస్యం కూడా ఈ క్రింద వాటిని పట్టి కాదు క్రింద మనకున్న మనుషులను పట్టి కాదు కానీ మన యేసు క్రీస్తుని బట్టి ఆనందించాలి అబకూకు చివరికి అదే గ్రహిస్తాడండి దేవుడు ఆయనకు బోధిస్తారనమాట నా అంజూరపు చెట్లు ఫలించకపోయినా ఆయనకి అంజూరపు తోట ఉంటుందండి హబ్బకుకి ఆ తర్వాత పశువులు ఉంటాయన్నమాట పశువులు శాలలో పశువులు పిల్లలు పెట్టకపోయినా ద్రాక్ష తోట ఫలింపకపోయినా ఏది కింద పరిస్థితి ఏది సరిగ్గా లేకపోయినా నేను నా దేవుని అందు ఆనందిస్తాను నా ఆనందానికి మూలము ఆయనే ఆయన నా కాళ్ళకి జింక కాళ్ళకి ఇచ్చిన బలాన్ని ఇచ్చి నేను కొండల మీద నడిచేలాగా చేస్తాడు నా దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు నా దేవుడు నాకు ఆనందాన్ని ఇస్తాడు నా ఆనందానికి నా బలానికి నా ఆరోగ్యానికి అన్నిటికీ మూలము ఆయనే హీఈ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ మై బ్లెస్సింగ్స్ ఈ చిన్న హబ్బకుకి దేవుడిచ్చిన సందేశంలో మనకి దేవుడు గొప్ప రహస్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడండి ఇప్పుడు మనం ముందు నుంచి చూస్తే మూడు అధ్యాయాలు ఉంటాయండి ఇందులో ఈ మొదటి అధ్యాయంలో ఏంటంటే రెండు ప్రశ్నలు వేస్తాడనమాట హబ్బకు దేవుణ్ణి చూద్దాం అది ఏంటో ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం ఆరు వందల ఏడులో బావిలోని రాజు యూదా దేశం మీద దాడి చేస్తాడండి చేసి ఇప్పుడు చెప్పాను కదా చాలామందిని చంపేస్తాడు ఇంకా చాలామంది స్కిల్డ్ పీపుల్ని ప్రొఫెషనల్స్ని ఉన్న దేశానికి బందీలుగా తీసుకొని పోతాడు అన్నమాట అప్పటి నుంచి క్రీస్తుపురం ఆరు వందల ఏడులో ఒకసారి ఐదు వందల తొంభై ఎనిమిదిలో ఒకసారి ఐదు వందల ఎనభై ఏడులో ఒకసారి ఆయన ఇలా దాడి చేస్తాడు చాలా క్రూరుడు అండి అప్పుడు ఆ దాన్ని చూస్తాడనమాట హబ్బకూక్ ప్రవక్త ఈ క్రూరత్వాన్ని బాబిలోని ఆ రాజు సైనికుల క్రూరత్వాన్ని ఎంత భయంకరంగా పట్టుకొని చంపేస్తున్నారు దోచుకొని పోతున్నారు హబ్బకూక్ దేవునికి ప్రార్థిస్తాడండి ప్రభా ఎంత భయంకరంగా వస్తున్నారు వాళ్ళు వాళ్ళు గుర్రాల మీద ఎట్లా వస్తున్నారు రథాల మీద అమ్మో ఎంత భయంకరంగా ఉన్నారు ఎంత క్రూళ్ళు ఎట్లా చంపేస్తున్నారు ఎన్ని రోజులు నేను నీకు ప్రార్థన చేయాలి ప్రభా ఎంత ప్రార్థన చేసిన నువ్వేంటి సమాధానం చెప్పవు వాళ్ళేమో ఒక్కొక్క దేశాన్ని దోచుకొని చంపేసి వాళ్ళు బలవంతులు అవుతున్నారు దుష్టులేమో అభివృద్ధి చెందుతుంటే ఈ దుష్టులు నీతిమంతుల్ని ఎందుకు అణగద్రొక్కుతున్నారు నువ్వేం చేస్తున్నావు ప్రభా అని అడుగుతాడనమాట వై డూ ద వికెడ్ ఆప్రెస్ ద రైచియస్ పీపుల్ ఎందుకు దుష్టులు నీతి మంతుల్ని ఇంతగా హింసిస్తున్నారు అది మొదటి ప్రశ్న వేస్తాడనమాట ఎందుకంటే వాళ్ళు ఎంత క్రూర్లు బావిలోనే వాళ్ళు వాళ్ళెందుకు మమ్మల్ని ఇంతగా హింసిస్తున్నారు వీళ్ళు యూధ ప్రజలు కూడా దుష్టత్వం చేశారు దేవుని మాట అసలు వినలేదు ఎంత చెప్పినా కూడా వినలేదన్నమాట అప్పుడు ప్రభు సమాధానం చెప్తారనమాట ఏంటి అనంటే నేను బావిలోని అని ఒక శిక్షా సాధనంగా వాడుకుంటున్నాను నా పిల్లలైన వాళ్ళు యూదులు అబ్రామ్ సంతతి దావీద సంతతి నా పిల్లలైన వాళ్ళు నా మాట వినడం లేదు వాళ్ళు విగ్రహారాధన చేయడం హత్యలు చేయడం వాళ్ళ పిల్లల్ని ఆ విగ్రహాలకి బలిగా ఇవ్వడం చేస్తున్నారు నా మాట వినలేదు కనుక నేను వీళ్ళని శిక్షించాలి అనుకున్నాను వీళ్ళని శిక్షించడానికి ఈ క్రూరులైనటువంటి బావిలోని ఆ ప్రజల్ని నేను ఈ నెబ్బుకేజర్ రాజుని నేను ఎన్నుకున్నాను అని చెప్తాడనమాట ఇంకా ప్రార్థన చేస్తాడండి హబ్బకుకు ఇంకా ఆపయ్యా ఇంకా ఆపయ్యా నువ్వు పరలోకం నువ్వు చేయించేస్తున్నావు నువ్వేంటి నోరు మెదపవా ఇంత దుష్టత్వం నువ్వు చూస్తున్నావు కదా నువ్వేంటి నోరు మెదపవా అట్లానే కూర్చుంటావా ఆ పరలోకంలో నువ్వు కిందికి రావా ప్రజలకి నువ్వు న్యాయం చేయవా ఈ నీతి మంతుల్ని నువ్వు కాపాడవా దుష్టులు ఇట్లా హింసిస్తుంటే ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది కదండీ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం దుష్టులు నీతి మంతుల్ని అనగద్రొక్కుతున్నారు దోచుకుంటున్నారు అవినీతి పనులు పైకి వస్తున్నారు మరి దుష్టులేమో డబ్బు సంపాదించుకొని తింటూ త్రాగుతూ ఇళ్ళు కట్టుకొని దుష్ట పనుల ద్వారా వాళ్ళు సంతోషంగా ఉంటారు మరి ఎందుకు మనకి ఇట్లా కష్టాలు వస్తాయి నీకనే కాదు నీతి మంతులు నేను చూస్తూ ఉన్నాను ప్రభు మందలో ఉన్నవాళ్ళు ఏసుప్రభులాగా నీతి మార్గంలో నడుస్తారు కదండి కనుక ఈ నీతి మంతులకి ఆస్తి నీతే ఆస్తి దేవుని వాక్యం నీతిగా జీవించడం పరిశుద్ధంగా జీవించడం కరుణ కలిగి జీవించడం క్షమ కలిగి జీవించడం నీతి మాకు ఆస్తిగా ఉంటుంది ధర్మం మాకు ఆస్తిగా ఉంటుంది కానీ మందలో ఉన్నవాళ్ళు సైతాన్ ఎవరు పాపి అబద్ధికుడు అవినీతిపరుడు కనుక అవినీతి పనులు చేసే వాళ్ళకి ఇంకా డబ్బు ఇస్తాడు ఏసు అంటాడు నువ్వు నన్ను ఆరాధిస్తే లోకమంతా ఇస్తానని అవినీతి పనులు సైతానాధికారం క్రింద ఉంటారు ఈ లోకంలో తినడము త్రాగడము డబ్బు సంపాదించడం ధనికుండ్లాగా రోజు విందులు వినోదాలు కానీ వాళ్ళంతం ఎట్లా ఉంటుందంటే వాళ్ళని నరకానికి తీసుకెళ్ళి నరకంలో వేసి కాలుస్తాడు వాళ్ళ యజమానుడు సైతాన్ అని కూడా వాళ్ళకి తెలీదు ఆ అవినీతి పనులు చేసే వాళ్ళకి వాళ్ళ అంతము మరి నరకం అన్నమాట కానీ నీతి మంతుల అంతం ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో వాళ్ళకి బహుమతి ఉంటుందండి నిత్యము సంతోషంగా దేవుని సన్నిధిలో ఆనందిస్తారు దేవుని రాజ్యము పరలోకం ఈ లోకం సైతాన్ పరిపాలిస్తున్నాడు కనుక దుష్టులకి ఈ లోకము చాలా బాగున్నట్లు అనిపిస్తుంది అనమాట కానీ అంతరంగంలో శాంతి ఉండదు అని చెప్తాను నేను కూడా అనమాట ఇదే ఈయన కూడా అడుగుతాడు హబ్బకూక్కు దేవుణ్ణి ఈ దుష్టులు డబ్బు సంపాదిస్తున్నారు క్రూరంగా ఉంటున్నారు నీతి అణిచి వేస్తున్నారు నీవు నోరు మెదపవా నువ్వు అలాగే చూస్తావా కొన్నిసార్లు కొంతమంది నన్ను కూడా అడుగుతారు అసలు దేవుడు ఉంటే అండి ఇంత ఎందుకు అవినీతి ఇలా చంపుతుంటే ఏం చేస్తున్నాడు ఆయనకి శక్తి ఉంటే మా పిల్లలు కూడా అడుగుతారండి ఎందుకు ఆపొచ్చు కదా పసిపిల్లల్ని చంపుతుంటే అమాయకుల్ని చంపుతుంటే మరి దేవుడు నిజంగా ఉంటే ఏం చేస్తున్నాడు అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే రెండో అధ్యాయం అండి జాగ్రత్తగా మెచ్చదు ఇవి మూడు అధ్యాయాలే చిన్నదే ఇది కూడా ఒక పద్యం నహూం కూడా ఒక పద్యం అనమాట ప్రవచనం ఇది కూడా ఒక పద్యం ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న ప్రజలు యూదాలో ఉన్నవాళ్ళు ఆయన దగ్గరకు వస్తారు ప్రవక్త కదా దేవుడు ఏం చెప్తున్నారండి ఇంత క్రూరంగా హింసిస్తున్నాడు ప్రజల్ని బందీలుగా తీసుకొని వెళ్తున్నాడు బాబులోనే రాజు ఆ సైనికులు ఎంత క్రూరంగా ఉన్నారు ఏం చెప్తున్నారంటే అప్పుడు ఆయన వాళ్ళకి జవాబు చెప్తాడనమాట ఒక పద్యం ఒరాకిల్ అంటారనమాట ఒక పద్యం లాగా దర్శనంలో దేవుడు ఇవన్నీ కూడా అబ్బకూక్కి చూపిస్తారండి నువ్వేం చేస్తున్నావు ప్రభా నోరు మెదపట్లేదంటే అప్పుడు ప్రభు చెప్తారు నేను చూస్తున్నాను పరలోకం నుంచి నాకు ప్రతి విషయంలో ఒక ప్లాన్ ఉంది సృష్టి చేసినప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం చేశాను అలాగే దుష్టులని శిక్షించే ఆ విషయంలో కూడా నా సమయంలో తగిన కాలంలో చేస్తాను అని ఏం చెప్తాడంటే నువ్వు నేను చెప్పేదంతా కూడా నువ్వు రాసుకో అని చెప్తాడనమాట అప్పుడు రాసుకుంటాడండి అందువల్లనే ఈరోజు గ్రంథాలు మనకున్నాయన్నమాట మీరు కూడా రాసుకోవడం నేర్చుకోవాలి వ్రాయండి నీవు నేను ఏదైతే నీకు దర్శనంలో చూపిస్తున్నానో దాన్ని వ్రాత పలకల మీద రాయి అని చెప్తున్నారన్నమాట అప్పుడు దేవుడు ఏదైతే చూపిస్తారో దర్శనంలో అదంతా హబ్బకు రాస్తాడండి ఏమని రాస్తాడంటే నేను నీకు ఏదైతే చూపించానో దర్శనంలో అది జరగట్లేదు దేవుడు ఏమి నోరు మెదపకుండా ఉన్నాడు అనుకుంటున్నావు కదా అది ఆలస్యంగా జరిగినట్లు మీకు అనిపిస్తుంది ఎందుకంటే నా కాలంలో నేను చేస్తాను కానీ తప్పకుండా జరుగుతుంది నేను కిందికి దిగి వచ్చి దుష్టులని శిక్షించే వరకు నీతిమంతులు విశ్వాసాన్ని కోల్పోవద్దు మేము కూడా దుష్టులుగా మారిపోతాము అవినీతిగా ఆఫీసెస్లో కూడా దోచుకునే వాళ్ళు పైకొస్తున్నారు నీతిగా ఉన్నందుకు మేము ఒక ఇల్లు కట్టుకోలేదు మేము ఇంకా రెంటెడ్ హౌస్లోనే ఉన్నాము చెప్తూ ఉంటారనమాట దోచుకునే వాళ్ళు ఏమో బాగా పైకి వస్తున్నారని కానీ ప్రభు ఏం చెప్తారంటే దుష్టత్వము కొనసాగదు వికెడ్నెస్ విల్ నాట్ కంటిన్యూ వికెడ్ పీపుల్ విల్ నాట్ కంటిన్యూ దేవుని తీర్పులో నీతి మంతులు దుష్టులని బురదని తొక్కినట్లు తొక్కుతారంట ఎండు గడ్డి కాలిపోయినట్లుగా కాలిపోతుంది నీతిమంతులు విశ్వాసము వలన జీవించాలి ఇదండి కీవర్స్ అనమాట రెండు నాలుగులో నీతిమంతులు విశ్వాసం వలన జీవించాలి అంటే ఆ దేవుడు న్యాయాధిపతి న్యాయాన్ని జరిగిస్తాడు ఆయనని విశ్వసించాలి ఆయన ఆజ్ఞల్ని పాటించాలి నీతి మంతులు ఎవరు అనంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే వాళ్ళు అనమాట అలా జీవించాలని చెప్పిన తర్వాత దుష్టులకి ఐదు శ్రమల్ని చెప్తాడండి దేవుడు అదంతా మనం ఇప్పుడు రెండో అధ్యాయంలో ఆరో వచ్చిన నుంచి చూద్దాం ముందుగా ఏం చెప్తున్నారంటే తమవి కాని వస్తువులను పోగు చేసుకొని వారికి అనర్ధము తప్పదు ఏది మీది కాదు పొలం కావచ్చు ఏదైనా కావచ్చు మీరు పోగు చేసుకోకూడదు ఇంకొకటి ఏంటంటే ఆ రోజులలో అప్పు ఇచ్చినప్పుడు వస్తువులు తాకట్టు పెట్టుకునే వాళ్ళండి లేకపోతే పది రూపాయలకి వడ్డీ అనమాట ఆమోస్ లాగా అలా అధిక వడ్డీలు తీసుకునే వారికి శ్రమ తప్పదు అని చెప్తారు తర్వాత అన్యాయంగా దోచుకొని దోచుకొని ఇల్లు ఇల్లు మీద ఇల్లు కడతారు చూడండి వాళ్ళకి శ్రమ అంట ఇక్కడ ఏమని ఉంటుందంటే తీర్పు దినాన దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆ ఇల్లు కడతారు అన్యాయంగా తెచ్చుకున్న డబ్బుతో ఇంటిలోని రాళ్ళు చెప్తాయంట దేవునికి అందరి ముందు ప్రభా ఈయన అక్కడ దోచుకొని వచ్చి ఇల్లు కట్టాడు ప్రభా అని రాళ్ళు మాట్లాడతాయంట ఏ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిన డబ్బు ఎక్కడ దోచుకొని వచ్చిన డబ్బు ఎక్కడ లంచము అందుకే నీతిమంతుల ఇండ్లను ఆయన ఆశీర్వదిస్తాడు సామెతలు మూడు ముప్పై మూడు దుష్టుల ఇండ్లను ఆయన శపిస్తాడనమాట రాళ్ళు కూడా మాట్లాడేలాగా చేస్తాడంట దేవుడు ఆ తర్వాత మూడోది ఏంటంటే నగరాన్ని అవినీతితో హత్యలతో నింపేవాళ్ళు శాపగ్రస్తులు అందరూ అవినీతి పనులు చేస్తుంటే అప్పుడు నగరం అంతా అవినీతి అయిపోతుంది కదండి అవినీతిగా డబ్బు తీ సంపాదించడం అవినీతి పనులు చేయడం చేసే చోట జీతం తీసుకునే చోట పని సరిగ్గా చేయకపోవడము ఆజ్ఞలు పాటించకపోవడము రూల్స్ ఉంటాయి కదండీ పాటించకపోవడం అవినీతితో హత్యలతో నగరంను నింపు వారికి శ్రమ ఇది మూడవది అన్నమాట ఎందుకు ప్రభ ఎందుకు ఈయన ఇంత హత్యలు చేస్తున్నాడు ఇట్లా దోచుకొని పోతున్నాడు దోచుకొని వాళ్ళ ఇండ్లను నింపుకుంటున్నాడు అవినీతితో నహోం కూడా అదే ప్రవచిస్తాడు కదండి ఆ సిరియా యుద్ధాలు చేసి దోచుకున్న సొమ్ముతో పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు వాళ్ళందరికీ శ్రమ అంట ఆ తర్వాత నాలుగోది ఎవరికి శ్రమ అంటే పొరుగువాణి పరు తీసేవాళ్ళకంట అన్యాయంగా నిందలు వేసి వాళ్ళ పరువు మంట కలుపుతారు తల ఎత్తుకోలేకుండా అది నిజంగానే కాదనమాట కానీ డబ్బు ఉంది లేకపోతే అందరూ దుష్టులు ఎక్కువ మంది అయిపోయి నీతి మంతులు ఒక్కరు ఇద్దరు ఉన్నారు వాళ్ళ వైపు ఎవరు లేరని వాళ్ళ మీద నిందలు వేసి ఉద్యోగాలు కూడా తీపిస్తూ ఉంటారండి ఊర్లో పరువు తీసేసి తల ఎత్తుకోకుండా చేస్తారు వాళ్ళకున్న అధికారాన్ని బట్టి డబ్బుని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీని పట్టి అనమాట అలాంటి వాళ్ళకి శ్రమ వీళ్ళని శిక్షిస్తా అని చెప్తారు ఇంకా ఐదోది ఎవరికంటే విగ్రహ ఆరాధకులకు శ్రమ అంటే తీర్పు అనమాట ఐదు రకాల మనుషులకి తమవి కాని వస్తువులను పోగు చేసుకున్న వాళ్ళకి శ్రమ అవినీతిగా డబ్బు సంపాదించి దాంతో ఇల్లు మీద ఇల్లు కట్టుకునే వాళ్ళకి శ్రమ ఆ తర్వాత హింసలతో హత్యలతో అవినీతితో నగరాన్ని స్థాపించే వాళ్ళకి శ్రమ ఆ తర్వాత వాని మీద నీతి మంతుల మీద నిందలు వేసి వాళ్ళ పరువు మంట కలిపే వాళ్ళకి శ్రమ చివరగా విగ్రహారాధకులకు శ్రమ అని చెప్తున్నారు అయితే పాత నిబంధనలో విగ్రహాలు ఏంటంటే చేత్తో చేసినవండి కానీ ఇప్పుడు విగ్రహాలు అంతరంగంలో ఉండేవి కొలోసి మూడు ఐదులో పౌలు ఏమంటాడంటే ధనాష విగ్రహ ఆరాధనకు మరో పేరు మూడు చెప్తాడు యాక్చువల్గా అపవిత్రత జారత్వము ధనాశ అంటే మన హృదయము నేత్రాష డబ్బుని ప్రేమించడం అన్నమాట ఆ తర్వాత ఒకటి యోహాను రెండో అధ్యాయంలో పదిహేను నుంచి పదిహేడు వరకు అక్కడ యోహాన్ లేఖ రాస్తాడండి ఏంటంటే మూడు రకాల విగ్రహాలు ఒకటి శరీర వాంచలు మన శరీరంలోంచి పుట్టేవి ఇది కావాలి అది కావాలి ఈ తినాలి ఇది త్రాగాలి ఇది ధరించాలి అని ఇంకా రెండోది నేత్రాశ ఆ ఇల్లు ఆకారు ఆ పొలం ఆ ల్యాండ్లు దోచుకోవాలి మూడోది గర్వం జీవపు డంబం అన్నమాట నాకున్నంత అధికారం నాకున్నంత ఆస్తి నాకున్నంత అందం నాకున్న అధికారం ఇద ఈ మూడు విగ్రహాలండి నేను ఇప్పుడు ఒకసారి చదువుతాను ముగించే ముందు మీరు ముఖ్య అంశాలు తప్పకుండా రాసుకోవాలండి ఎందుకంటే నేను ఇదంతా చదివి మీకు అర్థమయ్యేలాగా ఈ నోట్స్ ప్రిపేర్ చేశానన్నమాట దేవుడు నాటిన నీతి వృక్షంలో ముప్పై నాలుగో భాగం హబ్బకు ప్రవక్త ఆరు వందల ఐదులో ప్రవచిస్తాడు అంటే బావిలోనే రాజు దాడి చేసిన తరువాత క్రూరులైన బావిలో నీళ్ళు యూదులను పెట్టు బాధలను చూచి చలించిపోయిన హబ్బకుకు దేవుని ప్రశ్నిస్తాడు రెండు ప్రశ్నలు వేస్తాడు దుష్టులు ఎందులకు నీతిమంతులను అనగద్రొక్కుచున్నారు వై డు ద వికెడ్ ఆపరేస్ ద రైచియస్ దుష్టులు నీతిమంతులను నాశనం చేస్తుంటే నీవు నోరు మెదపవేంటి వై షుడ్ యు బి సైలెంట్ వైల్ ద వికెడ్ ఆర్ డిస్ట్రాయింగ్ ద రైచియస్ అప్పుడు ప్రభు జవాబు అండి దుష్టత్వము కొనసాగదు తగిన సమయంలో నేను దుష్టులను శిక్షిస్తాను అంతవరకు నీతిమంతులు విశ్వాసం వలన జీవించాలి దుష్టత్వాన్ని చూసి విశ్వాసం కోల్పోకూడదు అని చెప్తారండి ప్రభు ఈ గ్రంథంలోని ముఖ్యాంశాలు ప్రవక్త ప్రశ్నలు దేవుని జవాబులు పీడకులకు ఐదు శాపములు దేవుని విజయంను గుర్చిన గీతం ఐదు శాపాలు ఇప్పుడు చదువుతానండి పీడకులకు ఐదు శాపాలు చెక్ లిస్ట్ అనమాట మనకేదైనా అన్వయిస్తుందా అని తమవి కాని వస్తువులను ప్రోగు చేసుకుని వారికి శ్రమ అధిక వడ్డీలు పుచ్చుకొని వారికి శ్రమ దోపిడీ సొమ్ముతో కుటుంబంను సంపన్నము చేసుకుని వారికి శ్రమ అంటే తీర్పు అనమాట తీర్పు నా మీ గోడలోని రాళ్లే మీకు వ్యతిరేకంగా సాక్షమిస్తాయి దుష్టత్వంతో అవినీతితో నగరము నింపు వారికి శ్రమ నిందలు వేసి పొరుగు అని పరువు తీయు వారికి శ్రమ విగ్రహారాధకులకు శ్రమ ధనాశ విగ్రహారాధనకు మరో పేరు లోకము శరీర వాంచలు గర్వము విగ్రహములు ఇంకా దేవుడు ఇవన్నీ చెప్తారండి ఆయనకి అంటే పరిశుద్ధ ఆత్మ మరి మన ఆత్మని ఆవరించినప్పుడు మన ఆత్మని పరిలోకానికి తీసుకెళ్తాడండి అక్కడ పరలోకంలో హబ్బకూకు దేవుని యొక్క ప్లాన్ని ప్రణాళికని చూస్తాడనమాట దేవుడు అక్కడ తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు దేవదూతలు ఉంటారు కదా ఒక్కొక్క దేశం విషయంలో ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరి విషయంలో ఎక్కడ యుద్ధాలు ఎక్కడ అవినీతి జరుగుతుంది అవన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట సో వాళ్ళు పశ్చాత్తపడడానికి టైం ఇస్తారండి దేవుడు నేనవే చూడండి యోన ప్రవచించిన తర్వాత పశ్చాత్తాపడతారు అందువల్ల వెంటనే శిక్షించడం అంటే అర్థం ఏంటంటే శిక్షించడం దేవుని హృదయం కాదండి మనము పశ్చాత్తాపడాలని అనమాట టైం ఇస్తారు హబ్బకుకి వివరిస్తారనమాట అయ్యా ఇవన్నీ మేము చూస్తున్నాం కానీ ఆ నిపు నిజ రాజు కూడా పశ్చాత్తాపడాలని సమయం ఇస్తున్నాం ఆయన పశ్చాత్తాపడతాడండి దాన్ని నాలుగు అధ్యాయం ముప్పై ఐదులో అనమాట అప్పుడు ఆ సమయం మించిన తర్వాత వాళ్ళు ఇంకా దుష్టత్వంలో కొనసాగుతుంటే వాళ్ళకి శిక్ష ఇదిగో ఇలాంటి వాళ్ళకి ఈ శిక్ష ఐదు రకాల మనుషుల్ని చూసాం కదా సో వాళ్ళకి శిక్ష దినాన్ని సమయాన్ని నిర్ణయించాము తగిన సమయంలో వాళ్ళు పశ్చాత్తపడకపోతే వాళ్ళకి ఇలాంటి శిక్ష వస్తుంది అని దేవుడు హబ్బక్కుకి అంత వివరించినప్పుడు ఆ దేవుని యొక్క మహిమ పరలోకంలో దేవుడు ఎంత న్యాయాధిపతి ఎవరికి అన్యాయం చేయడు అన్యాయం జరిగిన వాళ్ళకి ఆయన న్యాయాన్ని జరిగిస్తాడు అని ఆ దేవదూతలు పరలోకంలో ఎంత ఆనందంగా ఉన్నారు అదంతా చూసి ఏమంటాడంటే ప్రభువ నేను ప్రశ్నించాను కదా నువ్వు అలా నోరు మెదపకుండా కూర్చుంటావా అని నువ్వేం చేస్తున్నావు అని కానీ ఇప్పుడు నీ మహిమని నీ ప్రణాళికలు నేను తెలుసుకున్నానయ్యా కనుక నీవు మా మీద దాడి చేసే వాళ్ళని శిక్షించే వరకు పాత నిబంధన ఎప్పుడు వాళ్ళు శిక్షించాలనే కోరుకుంటారండి వాళ్ళని హింసించిన వాళ్ళని నేను నెమ్మదిగా వేచి ఉంటాను ఇంకా నా ద్రాక్ష తోటలు పండలేదు అంజూరాలు పండలేదు పశువులు పిల్లలు పెట్టలేదు అని ఆ క్రింద వాటి మీద నా పిల్లల కొరకు నేను ఊరికే చింతించకుండా పరలోకంలో నీ మహిమని నిన్ను చూశాను కనుక నిన్ను పట్టి నేను ఆనందిస్తాను ప్రభా నా బలము నా ఆనందం నీ నుంచే వస్తుందని ఆయన సంతోషంగా తన యొక్క ప్రవచనాన్ని ముగిస్తాడండి మనం కూడా క్రింద విషయాల్ని పట్టి కృంగిపోవద్దు పర్లోకంలో దేవుడున్నాడు సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన తన ప్రణాళిక చొప్పున తన సమయంలో ఆయన అన్నిటినీ చేస్తాడు దుష్టులని శిక్షిస్తాడు మారకపోతే నీతిమంతులను ఆయన తప్పకుండా బహుకరిస్తాడు ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంనకు స్తోత్రం కలుగునుగాక ప్రభా హబ్బకు కూడా ప్రశ్నిస్తాడు దుష్టులు మంతుల్ని హింస పెడుతుంటే అనుగతి నువ్వేం చేస్తున్నావు ప్రభాని మరి మీరు జవాబు చెప్పారు దుష్టత్వము కొనసాగదు నీతిమంతులు విశ్వాసము వలన జీవించాలి నేను తగిన సమయంలో దుష్టులని శిక్షించి నీతిమంతులను బహుకరిస్తాను వారి వారి క్రియలను బట్టి తగిన బహుమతులు తీసుకొని వస్తాను అని చెప్పారు కనుక లాగా ప్రభా మేం కూడా క్రింద జరుగుతున్న వాటిని కుటుంబంలో ఉన్నటువంటి శ్రమల్ని బట్టి కృంగిపోకుండా మమ్మల్ని శ్రమల్లోంచి బయటికి తీసుకొని వచ్చే దేవుడు మాకున్నాడు మా ఆనందం ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి కాదు కానీ మమ్మల్ని సృజించి మా కొరకు ప్రాణత్యాగం చేసిన మా క్రీస్తే మా ఆనందానికి మూలము అని గ్రహించేటట్లుగా అందరినీ ఆనంద తైలంతో అభిషేకించండి నీలో ఆనందించే కృప మాకు దయచేయండి ప్రభా ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ క్రింద వాటిని చూసి కృంగిపోవద్దు విశ్వాసం కోల్పోవద్దు మరి దుష్టులు పైకొస్తున్నారని మీరు నిరాశపడొద్దు కానీ మీరు ఏది జరిగినా నీతిగా జీవిస్తూ మీ దేవుని అందు ఆనందించండి God bless you. Have a blessed day.